ప్రజా సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరిస్తామని రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు దిశ యాప్పై అవగాహన కల్పిస్తామని కర్నూలు జిల్లా గోనగండ్ల ఎస్ఐ జి సురేష్ అన్నారు. మండల కేంద్రమైన గోనగండ్ల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా జి సురేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 11 మంది పిఎస్ఐలకు స్థానాల్లో కేటాయింపులో భాగంగా జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు వెలుగోడు పోలీస్ స్టేషన్ లో ఫోబ్రేషనరీ ఎస్ఐగా పనిచేస్తున్న జి సురేష్ గోనిగండ్ల పోలీస్ స్టేషన్ కేటాయించడంతో ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోనిగండ్ల మండల ప్రజలకు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది ప్రజలు వారి సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మరియు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు దిశ యాప్ గురించి అవగాహన ప్రజలలో ఇన్స్టాల్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా సారాయి అమ్మిన లేదా తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల విషయంలో పోలీసు వారితో సహకరించాలని నూతన ఎస్ఐ సురేష్ తెలిపారు. ముందుగా గోనగండ్ల ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈ దినము గోనగండ్ల మండల పోలీస్ స్టేషన్కి విధులు తీసుకోవడం జరిగినది. ప్రజలు గోనగండ్ల ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా సరే, మీకు ఏ సమస్య అన్నా, మీ యొక్క ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, మీకు ఎటువంటి క్రిమినల్ అఫెన్సెస్ జరుగుతున్న సందర్భం కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల సందర్భంలో మీ యొక్క పరిసరాల్లో ఇసుక కానీ నాటు సారా ఇల్లీగల్ లిక్కర్ కానీ లేదా ఇతర రాష్ట్రాల మద్యం కానీ లేదా ఇంకెటువంటి అసాంఘిక కార్యాలు జరిగినా సరే మా యొక్క దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. మీ మన గోనగండ్ల మండలంలో ఎటువంటి సమస్య లేకుండా నేనున్న టెన్యూర్లో మొత్తం క్రైమ్ ఫ్రీ గోనగండ్ల చేయడమే నా యొక్క ధ్యేయం అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.